కొదురుపాక రాజరాజేశ్వర జలాశయంలో భూములు ఇండ్లు కూలిపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జలాశయంలో భూములు ఇండ్లు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందకపోవడంతో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కుని ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఉంటుందని, దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బాధితులు పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు చేసినప్పటికీ పాదయాత్ర కానివ్వండి, వంటవారు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఎన్ని మార్లు ముంపు గ్రామాల సమస్యలను ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడానికి నిరసిస్తున్న ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి శాసనసభ శాసనమండలిలో కూడా గట్టిగా ప్రశ్నలు లేవనెత్తి మనకు సమస్య పరిష్కారం దిశగా ఉపయోగపడే విధంగా ఈ వేదికను మనం వాడుకుందామన్న మాట సందర్భంగా ప్రజలందరూ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ 11 గంటలకు కొడుముంజ గ్రామానికి రావాల్సిందిగా ప్రతి ఒక్క ముంపు గ్రామాల సమస్య అన్ని గ్రామాలటువంటి ప్రతి ఒక్క కుటుంబ పెద్దకు నేను ప్రధానంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ హాజరు కావాల్సింది మనం చేస్తూ ఉన్నాం. మధ్యమానేరు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలను చెప్పుకోవడానికి కొడుముంజ కాడ సోమవారం 11 గంటలకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దయచేసి ప్రతి ఒక్కరూ నిర్వాసితులు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కొడుముంజ గ్రామానికి సంబంధించి మరి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రైవేట్ స్థలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి యువతి యువకులు, ఇది మా నిర్వాసితులు, మేధావులు, మహిళలు, అన్ని కుల సంఘాల వారు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం.